ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశి వారికి జూన్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో మకర రాశికి చెందిన జాతకులకి జూన్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మకర రాశికి చెందిన జాతకులకి గ్రహాల యొక్క సంచారం కనుక మనం ఒకసారి చూసుకుంటే, శని ద్వితీయంలో, గురుడు రాహువులు చతుర్థంలో, బుధుడు పంచమంలో సంచారం చేస్తున్నారు. అలాగే 24వ తేదీ నుంచి బుధుడు షష్ఠమ స్థానంలోకి సంచారం చేస్తాడు. అలాగే రవి షష్ఠమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు సప్తమ స్థానంలో, అలాగే శుక్రుడు కూడా సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు. కేతువు దశమ స్థానంలో సంచారం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి, మరి ఈ మకర రాశికి చెందిన జాతకులకి జూన్ నెల ద్వితీయ పక్షం ఎలాగుంటుందనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ముఖ్యంగా ఉద్యోగస్తులకి మాత్రం మంచి అభివృద్ధి కనిపిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఆ ఉద్యోగాల్లో వాళ్ళకి అంతకుముందు మీకు ఎవరైతే శత్రుశేషం ఉందో ఆ శత్రుశేషం మీద విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ ఉద్యోగాల్లో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది, ఒక ప్రత్యేకమైన ఇమేజ్ లభిస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా వరకు మీ ఉద్యోగ ప్రాంతాల్లో మీ యొక్క మాటనే చలామణి అయినట్టుగా మీరు చేసుకుంటారు. అలాగే ఉద్యోగంలో మీకు ఇంక్రిమెంట్ కూడా కనిపిస్తుంది. అందువల్ల ఖచ్చితంగా మీ ఉద్యోగాల్లో మీరు చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. ఆ గుర్తింపు లభించి మీకు పై అధికారులు మీకు ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ద్వితీయ పక్షం అంతా కూడా మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లూజ్ టాకింగ్ చేయొద్దు. వాదోపవాదాలకు వెళ్ళకూడదు, ఘర్షణలకు వెళ్ళకూడదు. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీ పార్ట్నర్స్తో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవాళ్ళకి కానీ, వ్యవసాయ రంగాల్లో ఉండేవాళ్ళకి కానీ, భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ సజ్జనంతవరకు కోపాన్ని తగ్గించుకుని చాలా శాంతంగా సమయస్ఫూర్తితో మీ యొక్క వ్యాపారాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, ఖచ్చితంగా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చదువుకి మంచి లాభాలు వస్తాయి, మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ మకర రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి కొన్ని గ్రహాల యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రతిరోజు కూడా మీరు గురువు ఆరాధన ఈ రాశికి చెందిన జాతకులు గురువు ఆరాధన చేయాలి, గురువును పూజించాలి, మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయాలి. అలాగే మేధో దక్షిణామూర్తి వారిని స్మరిస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల వ్యక్తిగతంగా మీకున్న నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నెగిటివిటీ పోయి ఖచ్చితంగా పాజిటివ్నెస్ పెరుగుతుంది, విశాల దృక్పథం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాల్లో విజయం సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి 19, 21, 28, 29 తేదీలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఆయా తేదీల్లో మీరు కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త ప్రాజెక్టులు, కొత్త కొత్త నిర్ణయాలకే శ్రీకారం చుట్టవచ్చు. అయితే ఆయా తేదీల్లో వజ్రదుర్ముహూర్తాలు మినహాయించుకుని మీరు మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీరు చూస్తే మకర రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా సజ్జనంత వరకు గొడవలకి దూరంగా ఉండి మీ పని ఏదో మీరు చేసుకుని పోతే కనుక చాలా వరకు
సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మరి రాశికి చెందిన జాతకుకి ఈ వారం 19, 21, 28, 29 తేదీలు అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల మీ ఆయా తేదీల్లో మీరు కొత్త కార్యక్రమాలు కానీ కొత్త నిర్ణయాలు కానీ ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా గురువు ఆరాధన చేయండి, మేధో దక్షిణామూర్తి వారి ఆరాధన చేయండి, అలాగే శని ఆరాధన చేయండి. శని ఆరాధన క్రమం తప్పకుండా చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖం భవంతు. నమస్కారం.